ఈ ప్రతిపాదిత ప్రాజెక్టులో శ్రీ సిహెచ్ అజాద్ కుమార్ గారు పర్యావరణ అనుమతి నిమిత్తం స్టేట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ వారికి దరఖాస్తు చేసుకున్నారు. స్టేట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వారు ఈ ప్రాజెక్ట్కి 22 జూన్ 2021 నాడు పర్యావరణ ప్రభావాల అంచనాల నిమిత్తం టీఓని ఇష్యూ చేశారండి. అందులో భాగంగా ఈ ప్రాంత పర్యావరణ పరిస్థితులకు సంబంధించి బేస్ లైన్ డేటాని మార్చి అంటే 2023 నుండి మే 2023 అంటే వేసవికాలంలో బేస్ లైన్ డేటాను సేకరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ ప్రతిపాదిత మైనింగ్ స్థలం దాని చుట్టుపక్కలైనటువంటి గ్రామాలైనటువంటి చెన్నారావుపాలెం, కొట్టికల్పూడి, దొనబండ కంచికిచెర్ల, కాచివరం, నక్కలంపేట, పరిటాల, గొట్టిముక్కల, కేతనకొండ, చిలుకూరు గ్రామాల్లో గాలి నాణ్యత మరియు శబ్ద మట్టాలు, నీటి నాణ్యత మరియు మట్టి నాణ్యతను పరీక్షించడం జరిగింది. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతం యొక్క గాలి నాణ్యత మరియు నీటి నాణ్యత మరియు శబ్ద మట్టాలు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వారు నిర్దేశించినటువంటి పరిమితులకు అనువుగా ఉన్నాయండి. అదేవిధంగా ఈ సంబంధించిన మైనింగ్ సంబంధించి ఏదైతే స్థలం ఉందో అది రాతి నిక్షేపాలతో కూడుకొని ఉందండి. అంటే కొండగ్వారి డిపాజిట్ ప్రతిపాదిత మైనింగ్ ప్రాంతం నుండి సముద్ర మట్టానికి 65 నుండి 150 మీటర్ల ఎత్తులో ఉందండి. అదేవిధంగా ఈ ప్రతిపాదిత ప్రాంతం నందు ఎటువంటి వ్యవసాయం జరగడం లేదు. అదేవిధంగా ఎటువంటి శాశ్వతమైన నీటి వనరులు కానీ లేవండి. అదేవిధంగా ఈ ప్రతిపాదిత స్థలం సమీపంలో ఎటువంటి జాతీయ ఉద్యానవనాలు అంటే నేషనల్ పార్క్స్ కానీ, వన్య ప్రాణుల అభయారణ్యాలు అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ, జీవ వైవిధ్య ప్రదేశాలు కానీ లేవండి. అదేవిధంగా ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ సంబంధించిన పర్యావరణ అనుమతి నిమిత్తం ఈరోజు మనం ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ క్వారీకి 500 మీటర్ల రేడియల్ దూరంలో మొత్తం 25 లీజులు ఉన్నాయండి. అవన్నీ కూడా 2013 ముందు మంజూరు చేసినందువల్ల అవి క్లస్టర్కి మినహాయింపు ఉంది. అందువల్ల మొత్తం క్లస్టర్ అంటే మన మైనింగ్ మొత్తం 12 హెక్టార్స్ వస్తుందండి. సో ఎంఐఎఫ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ యొక్క నోటిఫికేషన్ ప్రకారం 5 హెక్టార్ల కంటే ఎక్కువ ఏదైతే ఉందో అది B1 కేటగిరీ కింద వర్గీకరించి ఇవాళ మనం పబ్లిక్ హియరింగ్ ఇక్కడ జరుపుకున్నామండి. అదేవిధంగా ఈ ప్రతిపాదిత మైనింగ్ సంవత్సరానికి సగటున ఇందాక ముందే చెప్పినట్టుగా 83 అంటే 80,000 క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్ని మైనింగ్